నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఆయన తమ్ముడు శ్రవణ్ కుమార్, కరీంలపై గత ఏడాది సెప్టెంబర్లో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న మారుతీరావు సహా నిందితులు 2 నెలల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె శ్రీనివాసులు బెయిల్ మంజూరు ఇవ్వరాదని వాదించడంతో హైకోర్టు బెయిల్ నిరాకరించింది. పీడీ యాక్ట్ కేసులో నిందితులు ముగ్గురు మరోసారి పిటిషన్ దాఖలు చేయగా విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. బయట తీసుకుంటా అక్కడ తీసుకుంటే అంటే బెయిల్ మంజూరు చేస్తారు హైకోర్టు. బెయిల్ మంజూరు చేయడం కోసం మీరు ఎట్లా స్పందిస్తున్నారు అనేది చెప్పి ఇన్సిడెంట్ అనే 3 మంత్స్కి వాళ్ళకి బెయిల్ వచ్చేసింది, బట్ పీడిఎఫ్ వల్ల వాళ్ళు ఇంకా లోపల ఉన్నారు. అండ్ ఎస్టర్డే కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది లైక్ పీడిఎఫ్ డిస్మిస్ చేస్తున్నట్టు. ఇట్ వాజ్ లైక్ మీరు డే లైట్లో మర్డర్ చేసినా ఏం చేసినా మీరు ఏమైనా చేయండి, మేమైతే వదిలేస్తాం మిమ్మల్ని. కానీ వాళ్ళకి ధైర్యం ఇచ్చి పంపినట్టే ఉంది. బికాజ్ యా పీడియాక్కి మాకు సంబంధం లేదు, బికాజ్ ఒక పర్సన్ మీద 2 or more కేసెస్ ఉంటే పీడియాక్ పెడతారు పర్సన్, అది వేరే ఇష్యూ. కాకపోతే అందులో ఇది కూడా ఇంక్లూడ్ అయ్యింది కదా, ఇది మెయిన్ కదా దాంట్లో. ఇది మెయిన్ అయినప్పుడు అందరికీ తెలుసు ఎవరు చేశారని, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అయినా మాకు ఎంత హామ్ ఉందో తెలుసు. అవన్నీ తెలుసు కూడా వాళ్ళని బయటికి పంపించేశారు అంటే ఇట్ వాజ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. అండ్ A2 7 మారుతీరావు వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అన్నారు, లైక్ నేను విన్నాను, మా ఇంటికి ఒక నన్ను కలవడానికి వస్తే వాళ్ళకి కాల్ చేసి అన్నారు, మమ్మల్ని ఇంకా ఇంతకన్నా ఇబ్బంది పెడితే ఇంతకీ 4 గింతలు అనుభవిస్తుందని చెప్పు అంటే వాన్ చేస్తున్నారు అన్నమాట, వాన్ చేస్తున్నారు ఇంకా 4 గింతలు అనుభవిస్తుందని చెప్పు అని ఇండైరెక్ట్లీ దే వార్నింగ్ అస్. సో మరి వాళ్ళు బయట ఉన్న వాళ్ళ వైఫ్కే ఇలా ఉందంటే లోపల ఉన్న వాళ్ళు ఇంకెంత కోపం పెంచుకొని ఉంటారు మా మీద. సో మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సెక్యూరిటీ కోసం అడుగుదాం అనుకున్నాం. ప్రెసెంట్లీ 24/7 ఇద్దరు గన్మెన్స్ ఉంటున్నారు, బట్ ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు కాబట్టి ఇంకా సెక్యూరిటీ అవసరం మాకు. సో వెళ్ళి ఒకసారి మీట్ అయ్యి అప్లై చేద్దాం అనుకుంటున్నాము. అండ్ 1 more thing, ఇప్పుడు ఇదని కాదు, గవర్నమెంట్ ఏదైనా పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకోవాలి. లైక్ హానర్ కిల్లింగ్స్ అని కాదు, హానర్ కిల్లింగ్స్ గర్ల్స్ని రేప్ చేస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, యాసిడ్ పోస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హ్యుమానిటీ అనేది ఆల్మోస్ట్ అందరిలో చచ్చిపోతుంది. నిన్న నేను నా ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టాను, లైక్ ఇలా పీడియాక్ డిస్మిస్ అయింది అంటే ఒకళ్ళు మెసేజ్, మీ ఫాదర్ చేసింది రైట్. ఎందుకు అంటే ఏ ఫాదర్ అయినా రైటే చేస్తారు. ఏ ఫాదర్ అయినా రైట్ ఎలా చేస్తారు? ఫాదర్స్కి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, నేను కాదనట్లేదు, కానీ అందరు ఫాదర్స్ మీ ఫాదర్ మిమ్మల్ని మంచిగా చూసుకొని ఉంటారు, అందరు అలా ఉంటారని లేదు కదా. ఫాదర్ రైట్ చేస్తారన్నప్పుడు మరి నా హస్బెండ్ కూడా ఒక బేబీకి ఫాదరే కదా, అతను రాంగ్ చేశాడా? లేకపోతే అతనికి కూడా ఒక ఫాదర్ ఉన్నారు కదా, అతను రాంగ్ చేశాడా? సో ఫాదర్స్ లవ్ని దీంతో కంపేర్ చేయొద్దు. అండ్ ఫాదర్ లవ్ ఉంటే వేరే ఎవడో అన్న కొడుకో తమ్ముడు కొడుకో నాతో మిస్బిహేవ్ చేసినా కూడా బయటికి రావాలి ఆ ఫాదర్స్ లవ్. అండ్ 1 more thing, చాలామంది అనుకున్నారు మీ మదర్ అన్న సపోర్ట్ చేస్తారా నీకు, మీ మదర్ అన్న సపోర్ట్ చేస్తారా ఏంటి అంటే, నా దగ్గర ఒకటి ఉంది చెప్పడానికి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు యా ఎవరైనా ఇంటర్లో కాంటాక్ట్లో ఉన్నా మాట్లాడుతున్నామంటే ఓకే కోపడతారు, లేకపోతే కొడతారు ఓకే. బట్ మా మదర్ ఏమన్నారు, ఐ మీన్ గిరిజ ఏమన్నది, నువ్వు అతనితో మాట్లాడుతున్నావు కదా, నిన్ను ఒక
10-15 మంది దారుణంగా రేప్ చేసి చంపేస్తే నేను ఈ బాడీని తీసుకొని డ్రమ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ నేను తీసుకపోయి బరీ చేస్తా అన్నది. లిటరలీ మీరు కావాలంటే ఆమె దగ్గర పోయి ఇంటర్వ్యూ తీసుకోండి, అడగండి. ఆ మాట ఏ మదర్ అన్నా ఏ డాటర్ అన్నా అంటారా, ఈవెన్ ఏ విషయమైనా. సో అట్లా ఉంది నా మీద వాళ్ళకి, ఇలా అలా ఉంది. అండ్ ఇంకొకటి ఫేస్బుక్లో పేజ్ ఉంది మాతిరావు అని, సో మీరు అది చూస్తే ఉంటుంది. ఫాదర్లకి జస్టిస్ జరగాలి అని వాళ్ళకి సపోర్టివ్గా పోస్ట్లు కామెంట్స్, ఒకడు కామెంట్ చేశాడు మరీ అంత మంచితనం పనికిరాదు సార్ అంట. సో సొసైటీ అలా తయారవుతుంది. నిన్న నేను ఇన్స్టాలో స్టేటస్ పెడితే కూడా బాగైంది అని ఒకళ్ళు, ఫాదరే కరెక్ట్ చేస్తారని ఒకళ్ళు, సో ఇలా చాలా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మారరు. వీళ్ళకి భయం రావాలంటే కంపల్సరీ వాళ్ళని గట్టిగా శిక్షిస్తేనే వాళ్ళకి భయం వస్తుంది. ఇప్పుడు వీళ్ళని బయటికి పంపించేస్తే ఏముంది, అంత డే లైట్లో మర్డర్ చేసి కూడా పీడియాక్ట్ కొట్టేసారు వీళ్ళ మీద. మేము కూడా చేస్తే మేము లోపల పోతాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము కూడా బయటకు వస్తాం, ఇది ఒక్కటే ఉంటుంది. సో కంపల్సరీ వీళ్ళకి శిక్ష పడే వరకైతే మేము ఫైట్ చేస్తూనే ఉంటాము. వాళ్ళు చాలా కాంప్రమైజెస్కి ట్రై చేస్తారు అండ్ భయపెట్టడానికి ట్రై చేస్తారు, అన్నీ చేస్తారు. బట్ మేము ఒక్క స్టెప్ కూడా మేము బ్యాక్ స్టెప్ తీసుకోము అండ్ మాకు జస్టిస్ జరిగేంత వరకు వీల్ ఫైట్. వాళ్ళు మా బాబు ప్రణయ్ కుమార్ హత్య కేసులో ముగ్గురు నిందితులకి బెయిల్ హైకోర్టు బెయిల్ వచ్చిందని, అంతకుముందే వాళ్ళకి 90 డేస్, మా బాబుని చంపిన కేసులో 90 డేస్కే వాళ్ళకి నల్గొండ కోర్టు, ఎస్సీ అట్రాసిటీ కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు వాళ్ళ మీద గవర్నమెంట్ పీడియాక్ట్ పెట్టడం వల్ల ఇన్ని రోజులు వాళ్ళు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ నిన్న వాళ్ళకు బెయిల్ వచ్చిందని తెలిసింది. తర్వాత వాళ్ళు వరంగల్ జైల్లో ఉండి వాళ్ళ భార్యల ద్వారా వాళ్ళు పిటిషన్ వేయటం జరిగింది, మా మీద అక్రమంగా పీడియాక్ట్ పెట్టారని. దాన్ని గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ తీసుకొని కోర్టు కూడా అటెండ్ కావటం జరిగింది. వాళ్ళ వాదనలు కూడా వినిపించారు. మేము కూడా, నేను పాప కూడా అడ్వకేట్ని పెట్టి ఇంప్లీడ్ అయ్యాము వాళ్ళకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఉద్దేశంతో. కానీ చట్ట ప్రకారం వాళ్లకు బెయిల్ నిన్న ఇవ్వటం జరిగింది. వాళ్ళకు బెయిల్ ఇవ్వటం వల్ల నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆ పాపను తీసుకెళ్ళటానికి అవకాశం ఉన్నది, తర్వాత నాకు కూడా ప్రాణహాని ఉన్నది అనే ఉద్దేశంతో మేము కూడా ఇంప్లీడ్ అయ్యాము. అదే ఉద్దేశంతో కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు ఎట్లయినా సరే సాక్షులను భయపెట్టి కానీ లేకుండా ఇంకేదన్నా సరే డబ్బుకు ప్రలోభ పెట్టి కానీ ఈ కేసును వీక్ చేయాలని చూస్తున్నాం. అందుకే వాళ్ళ మీద మళ్ళీ మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాము. తర్వాత గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్తుంది పీడియాక్ట్ మీద. తర్వాత మేము కూడా బెయిల్ రద్దు చేయమని చెప్పి నల్గొండ కోర్టులో కూడా ఒక పిటిషన్ వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తారు. తప్పకుండా వాళ్లకు శిక్ష పడేంత వరకు నేను పోరాటం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్లకు శిక్ష పడకుంటే మొత్తం భారతదేశంలో ఇలాంటి కులహత్యలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళకు శిక్ష పడకుంటుంటే వాళ్ళు కనుక ఇంకా బయట తిరిగితే మాత్రం చంపొచ్చు, బయట తిరగచ్చు, డబ్బుతో ఏమైనా చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది పెట్టేగిపోతారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడాలనేదే నా ఉద్దేశం. అదొక్కటే, దాని వైపునే నేను పోరాడతాను.